لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الدين. ప్రేక్షకులారా, హజ్ కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రేక్షకులారా, ఈరోజు మనం హజ్ ఆశయమైన ఆరవ ఆశయం, అదే ఆదేశ పాలన గురించి మనం తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని ఉద్దేశించి చెప్పిన మాట, ఇద్ ఖాల లహు రబ్బుహు అస్లిమ్, అతని ప్రభు అతనికి చెప్పిన ఆ సందర్భాన్ని, ఈ మాటను చెప్పిన సందర్భాన్ని స్మరించుకోండి. నిన్ను నువ్వు బేషరతుగా సమర్పించుకో అని. దానికి సమాధానంగా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పిన మాట, అస్లంతు లి రబ్బిల్ ఆలమీన్, సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కు నన్ను నేను బేషరతుగా సమర్పించుకుంటున్నాను. కనుక ఒక హాజీ తన ఇంటిల్లి పాదిని వదిలి, తన సౌకర్యాలను వదిలి, తన పరిసరాలను వదిలి, తన యొక్క వ్యాపార లావాదేవీలను వదిలి ఇంత దూరం అతను వచ్చాడు. ఏ యొక్క నీడలేని యొక్క ప్రాంతంలో, మైదాన ప్రాంతంలో నివసిస్తూ అనునిత్యం కృతజ్ఞత నిండిన యొక్క హృదయంతోటి అతను సమయం గడుపుతున్నాడు అంటే, అల్లాహ్ ఆదేశాల పట్ల అతనిలో ఉన్న ఆ ఆదేశ పాలనే అతనికి ఈ స్థాయిని ప్రసాదించింది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఒక విశ్వాసి ఎప్పుడైతే అతనికి 5 పూటల నమాజు చెయ్యమని అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశిస్తాడు, అతను అంటాడు నేను బేషరతుగా లొంగిపోతున్నాను. దాన ధర్మాలు చేయమంటే బేషరతుగా లొంగిపోతానంటాడు. ఉపవాసాలు ఉండమంటే బేషరతుగా లొంగిపోతానంటాడు. అలాగే ఒకవేళ అవసరం వచ్చి ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చినా అప్పుడు కూడా ఒక విశ్వాసి నేను బేషరతుగా లొంగిపోతున్నాను అని అతను సవినయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ముందర తన యొక్క వినయ విధేయతలను తెలియజేసుకుంటాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడెప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన నుండి విధేయతను, సమర్పణను కోరాడో అప్పుడప్పుడు ఆయన బేషరతు విధేయతను, బేషరతు సమర్పణను ఆయన కనబర్చి చివరికి అల్లాహ్ మిత్రుడు అన్న యొక్క బిరుదుని ఆయన తన సొంతం చేసుకున్నారు. కనుక మనము సైతం అల్లాహ్ యొక్క ప్రియతమ దాసుల జాబితాలో చేరాలి, అల్లాహ్ మనల్ని ప్రేమించాలి అని మనం ఆశిస్తున్నట్లయితే, మనము సైతం అల్లాహ్ ఆదేశాలకు బేషరతు విధేయత, సమర్పణ, ఆదేశ పాలన చెయ్యాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. One night.